హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ 183 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 2BHK ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం. ముందుగా మీకు కొన్ని పిక్స్ అప్లోడ్ చేశాను చూడండి. ఇవి ఏంటంటే, సీలింగ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత లోపల ఇన్సైడ్ లైట్స్తో ఈ విధంగా కనిపిస్తుంది. వీడియోలో ఏంటంటే వితౌట్ లైట్స్తో ఉంటాయి కాబట్టి పిక్స్ తర్వాత తీసి అప్లోడ్ చేస్తున్నాం. హౌస్ అయితే చాలా బాగుంది. ఇది ఓన్ కన్స్ట్రక్షన్, ఓన్గా ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు, బట్ హౌస్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు లైవ్లో చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది హౌస్, ఇది 183 స్క్వేర్ యార్డ్స్, 183 గజాలు. సెంట్లలో చూసుకుంటే కనుక 9 స్క్వేర్ యార్డ్స్ తక్కువ, 4 సెంట్స్లో హౌస్ ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసింగ్, డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది. కొంతమూరు ఫోర్త్ బ్రిడ్జ్ దాటగానే కోలమూరు అనే విలేజ్ వస్తుంది, అక్కడ ఈ హౌస్ ఉంది. ఇది మెయిన్ రోడ్డుకి నియర్లీ 1 km డిస్టెన్స్ లోపలికి ఉంది. ఇదంతా కూడా 40 ft సీసీ రోడ్స్, సిమెంట్ డ్రైన్స్, చిల్డ్రన్ పార్క్, గుడా రిజిస్ట్రేషన్ కలిగినటువంటి లేఅవుట్ ఇది. మరీ చెప్తున్నాను, ఇది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. హౌస్ అయితే చాలా వర్త్ ఉంది, చాలా క్వాలిటీగా బిల్డ్ చేశారు వాళ్ళు ఓన్గా ఉండడానికి. కొన్ని రీజన్స్ వల్ల మాత్రమే సేల్ చేస్తున్నారు. ఇది లేఅవుట్ పరంగా చాలా క్లాస్గా ఉంటుంది, చాలా డీసెంట్ ఏరియా. మొత్తం అంతా కూడా గుడా రిజిస్ట్రేషన్, 40 ft సీసీ రోడ్స్, గేటెడ్ కమ్యూనిటీది. ఈవినింగ్ టైంలో కూడా స్ట్రీట్ లైట్స్ అవి కూడా చాలా బాగుంటుంది, చిల్డ్రన్ ప్లే ఉంది, అదేవిధంగా అన్నీ ఉన్నాయి. మొత్తం కూడా చాలా పెద్ద లేఅవుట్ ఇది. దీని కాస్ట్ అండ్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ని. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది 183 గజాల ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ దీని మెజర్మెంట్స్ 30 ft ఫేసింగ్ అండ్ డెప్త్ 55 ft, 30 అడుగుల వెడల్పు అండ్ పొడవు 55 అడుగులు. మొత్తం 183 గజాలు. సెంట్లలో చూసుకుంటే కనుక 9 గజాలు తక్కువ, 4 సెంట్లు. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. చూడండి, మెయిన్ డోర్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ రైట్ విండోస్ వచ్చి అండ్ మొత్తం అంతా కూడా టేక్ వుడ్తో డిజైన్ చేశారు. ఎలివేషన్ చాలా ఎక్సలెంట్ ఉంది హౌస్ అయితే. అండ్ ఇది ఈశాన్యం, ఇక్కడే బోర్ విత్ మోటార్ వస్తుంది, అంతా కూడా కన్సీల్డ్ వస్తుంది, ఇన్సైడ్ పైకేం కనిపించదు. అండ్ ఇక్కడ ట్యాప్స్ ప్రొవిజన్ అవి కూడా ఇచ్చారు, వాళ్ళకి కూడా టైల్స్ ఇచ్చారు చూడవచ్చు. అండ్ ఇది నార్త్ వైపు, ఉత్తర వైపు సందు 3.3 ft ఉంది, 3 అడుగులు పైనే ఉంది. అండ్ కార్ పార్కింగ్ సైజ్ వచ్చి 13x14.5 ft, 13x14.5 అడుగులు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా 2-వీలర్ పార్కింగ్ ఇచ్చారు అండ్ ఎలివేషన్కు కూడా టైల్స్ ఇచ్చారు. హౌస్ మాత్రం మరీ చెప్తున్నా చాలా క్వాలిటీగా ఉంది. ఆ రేటు కూడా పర్వాలేదు, వీడియో ఎండింగ్లో చెప్తాను రేటు కూడా. అండ్ ఇది డోర్ వచ్చేసి 2 wings డోర్, ఇది యాక్చువల్గా సింగిల్ డోర్ ఇస్తారు, బట్ ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇన్సైడ్ అంతా కూడా ఫ్లోర్కి టైల్స్ ఇచ్చారు. స్ట్రైట్గా టీవీ యూనిట్ అండ్ లెఫ్ట్ సైడ్ డైనింగ్ దగ్గర పార్టీషన్ చేశారు లెఫ్ట్ సైడ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్లో వస్తుంది అండ్ స్ట్రైట్గా కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్. హాల్ సైజ్ వచ్చి 10.2x22.8 ft, 10 అడుగుల 2 అంగుళాలు వెడల్పు అండ్ పొడవు 22 అడుగులు, 8 అంగుళాలు ఉంది. అండ్ విండోస్ అన్నీ కూడా UPVC విండోస్ విత్ గ్రానైట్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ డైనింగ్ దగ్గర ఇది కూడా పార్టీషన్ చేసి చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, అంతా కూడా ఓన్గా ఉండడానికే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వాళ్ళు ఓనర్సే, బిల్డర్స్ అయితే కాదు. సో ఓన్గా కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా కొంచెం బాగుంటుంది యాజ్ కంపేర్ టు అదర్ బిల్డింగ్స్, ఇది ఇంకా క్వాలిటీ బాగుంటుంది. అండ్ మీరు స్ట్రైట్గా చూసేది డైనింగ్ ఏరియా, లెఫ్ట్ సైడ్ ఓపెన్ టైప్ కిచెన్. హాల్ నుండి బయట చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి మెయిన్ డోర్ అనేది చాలా బాగుంటుంది, 2 wings డోర్ అది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేము అండ్ రెడీమేడ్ క్వాలిటీ డోర్ ఇది కూడా. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 11x11 ft, 11x11 అడుగులు ఉంది. అంతా కూడా POP సీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి స్ట్రైట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్. విండోస్ కూడా
పెద్ద సైజ్ విండోస్ ఇచ్చారు. వెంటిలేషన్కి చాలా బాగుంటుంది. విత్ మస్కిటో మెష్, దోమలు అవి రాకుండా కూడా అందులో మస్కిటో మెష్ ఉంటుంది, స్లైడింగ్ డోర్స్ అవి. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఎడచ్ టాయిలెట్ 4x10.6 feet ఉంది, 4x10.5 అడుగులు ఉంది. అంతా కూడా వెస్ట్రన్ కమోడ్ సూట్ టైప్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది టాయిలెట్ కూడా పెద్ద సైజ్. ఇది వాల్ టైల్స్ కూడా పై వారికి ఇచ్చారు చూడొచ్చు. వెంటిలేషన్ ప్రొవిజన్ అంతా కూడా బాగుంది. దీనికి గేజర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఇచ్చారు. చాలా పెద్ద సైజ్ ఇది టాయిలెట్, 4x10.6 feet. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి క్వాలిటీ హౌసెస్ అండ్ రెడీమేడ్ హౌసెస్ మేము మీ ముందుకు తీసుకురావాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, 9.4x13 feet ఉంది, 9x4 అంగుళాలు వెడల్పు అండ్ పొడవు 13 అడుగులు ఉంది. దీనికి కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేమ్ వస్తుంది అండ్ క్వాలిటీ డోర్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12x15 feet, 12 అడుగుల వెడల్పు అండ్ పొడవు 15 అడుగులు ఉంది. నేను స్టార్టింగ్లో పిక్స్ అప్లోడ్ చేశాను కదా, అవన్నీ కూడా సీలింగ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఫొటోస్. ఇప్పుడు ఇందులో అయితే లైట్స్ ఏమి ఆన్ చేయలేదు కాబట్టి నార్మల్గా ఉంటుంది వ్యూ. సిమెంట్ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ వస్తే బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. విండోస్ మాత్రం వెరీ బిగ్ సైజ్ ఇచ్చారు, మీకు వీడియోలోనే కనిపిస్తుంది కదా, వెంటిలేషన్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్, గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్తో. దీని సైజు 4.2x7.4, 4x2 అంగుళాలు వెడల్పు అండ్ పొడవు 7x4 అంగుళాలు ఉంది. వెస్ట్రన్ కమోడ్, గేజర్ పాయింట్, వెంటిలేషన్ ప్రొవిజన్ అంతా కూడా ఇచ్చారు. సో చూసారు కదా, దీనికి పూజా రూమ్ అయితే మాత్రం కిచెన్లోనే వాల్కి వస్తుంది. వీళ్ళు ఓన్గా కాబట్టి సెపరేట్ పూజా రూమ్ ఇవ్వలేదు, యాక్చువల్గా సెపరేట్ పూజా రూమ్ కూడా ఇవ్వచ్చు బట్ వీళ్ళకి అవసరం లేదని చెప్పేసి తీసుకోలేదు. బట్ తర్వాత ఏదైనా మీరు ఛాన్స్ ఉంటే చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఇది కిచెన్, ఓపెన్ టైప్ కిచెన్. కిచెన్ సైజు 8.9x12 feet, 8x9 అడుగుల, 9 అంగుళాలు వెడల్పు, పొడవు 12 అడుగులతో. యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, అదేవిధంగా వాల్ టైల్స్, పైన కూడా లో రూఫ్ లాఫ్ట్ ఉంది. వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్. వుడ్ వర్క్ చేయించుకున్నట్టే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్. చూడండి కిచెన్ నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది 183 గజాల, ఈస్ట్ ఫేసింగ్, డబుల్ బెడ్రూమ్, ఇండిపెండెంట్ హౌస్. ఇది ఓన్ కన్స్ట్రక్షన్. సో ఓన్ కన్స్ట్రక్షన్ అంటే కొంచెం ఎక్కువ క్వాలిటీ అనేది వస్తుంది కాబట్టి, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి హౌస్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే వెయిట్ చేయండి చెప్తాను. అండ్ ఇది ఉత్తర వైపు డోరు, ఇది కూడా టేక్ వుడ్ ఫ్రేమ్ వస్తుంది అండ్ రెడీమేడ్ డోర్స్ వస్తాయి. ఈ మోటార్ పెట్టుకునే స్విచ్ అది కూడా ఇక్కడ వచ్చింది. అండ్ ఈ సందు 3x3 అంగుళాలు ఉంది. ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ వచ్చింది. అండ్ ఇలా వెళ్తే కనుక బ్యాక్ సైడ్ పడమర వైపు సందు వస్తుంది. సెట్ బ్యాక్ అది 1.6 feet ఉంది, 1.5 అడుగు ఉంది. చూడొచ్చు మొత్తం అటు ఇటు తిరిగేటట్లు హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. ఇది దక్షిణ వైపు సంది, ఇది వచ్చేసి 1.6 feet ఉంది. పడమర వైపు దక్షిణ వైపు కూడా 1.5 అడుగు ఉంది. మనకు ఉత్తర వైపు 3.3 feet వచ్చింది. అదేవిధంగా ఫ్రంట్ స్టెప్ దగ్గర వచ్చేసి 6 feet వచ్చింది. సో అన్ని విధాలుగా కూడా వాస్తుపరంగా కూడా బాగానే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 68 lakhs, 68 లక్షలు. మీరు అనుకోవచ్చు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి, కొంతమూర్లో అయితే ఈ రేట్ ఉంది, నార్మల్ బిల్డింగ్ ఈ రేట్ ఉంది. సో ఇది ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకెక్కువ రేట్ ఉంటుంది కాబట్టి కొంచెం రూపాయి ఎక్కువైనా సరే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదులుగా మాకండి. అండ్ ఇది వచ్చేసి కామన్ టాయిలెట్, ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. కామన్ టాయిలెట్ కూడా 4x5 feet ఉంది. స్పేషియస్గా ఉంది, కామన్ టాయిలెట్ అయినా సరే బయట స్టెప్స్ కింద అయినా సరే బాగానే ఉంది, 4x5 feet. అండ్ స్టెప్స్కి కూడా టైల్స్ ఇచ్చారు చూడండి, ఇవి యాంటీ స్కిడ్ టైల్స్ ఇవి. అండ్ ఎలివేషన్ దగ్గర కూడా గ్లాస్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్.
అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్మెంట్ డిస్ప్లే చేశాను చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ 183 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. దీని కాస్ట్ 68 lakhs అండ్ లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు దాటుకుని కోలమూరు ఉంటుంది. ఇన్ బిట్వీన్ కొంతమూరు అండ్ కోలమూరులో ఉంది అండ్ మెయిన్ రోడ్కి 1 km డిస్టెన్స్ లోపే ఉంది. ఇదంతా కూడా గుడా రిజిస్ట్రేషన్ కలిగిన లేఅవుట్, 40 feet సీసీ రోడ్స్, సీసీ డెన్స్, చిల్డ్రన్ పార్క్, అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్, గేటెడ్ కమ్యూనిటీ. చాలా బాగుంటుంది లేఅవుట్ ఇది. దీని కాస్ట్ 68 lakhs. సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా జెన్యున్గా ఉన్నటువంటి సైజెస్, అందులో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే మేము ఓన్గా దగ్గరుండి సైజెస్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ స్లాబ్ అంతా కూడా ఒక 6 feet వదిలేసి మిగతా అంతా కూడా స్లాబ్ ఉంది. సో స్లాబ్ ఏరియా వచ్చేసి 1467 స్క్వేర్ ఫీట్ వచ్చింది. 1467 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్, పీవీసీ వాటర్ ట్యాంక్. హౌసెస్ అనేది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి 1 by 1 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇంకొక విషయం, చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చేసారు, సో అది కూడా ప్రాబ్లం లేదు. అండ్ చూడండి వాటర్ కిందకి రాకుండా పైన షెడ్ వేశారు. అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్, కోలమూరు మెయిన్ రోడ్ వచ్చి 950 meters, సో 1 km అనుకోండి. అదేవిధంగా క్యాష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరులో ఉంది, అది 4th bridge దగ్గర, అది 1.6 km. లారీల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 2.9 km, అది ఇంటర్నేషనల్ స్కూల్ అది. అండ్ ఇది కొంతమూరు NH16 హైవే ఫ్లైఓవర్ 1.5 km, కొంతమూరు స్టేట్ బ్యాంకు 2.5 km, డీమార్ట్ కోరి మార్కెట్ 4.1 km, గోదావరి 4th bridge కాతేరు 3.5 km, తిరుమల స్కూల్ 4.5 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 6.2 km, లాలాచెరు సెంటర్ 6.6 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 9.1 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 10.1 km. ఒక డిఫరెన్స్ చాలామంది ఏంటంటే డిస్టెన్స్లు చూసి రైల్వే స్టేషన్కి దూరం లేదంటే కాంప్లెక్స్ దూరం అనుకుంటున్నారు. సో ఇక్కడ నుండి ఆటోలు డైరెక్ట్గా కాంప్లెక్స్కి ఉంటాయి, జస్ట్ 20 rupees అంతే. సో మనకి ఆ సిటీలో ఇండివిజువల్ హౌసెస్ అయితే దొరకవు, ప్లస్ ఆ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఇండివిజువల్ హౌసెస్ అనేది అటువైపు ఒక్కొక్క బ్యాడ్ సైడ్ కూడా ఇంత కన్వీనియంట్గా ఉండేటట్లు దొరకవు. సో కొంచెం మీరు సిటీకి దూరం వచ్చినా సరే ఆటో యాక్సెస్ ఉంటుంది అక్కడ నుంచి, ప్రాబ్లం లేదు. మెయిన్ రోడ్కి వెళ్ళారంటే ఆటో అనేది డైరెక్ట్ కాంప్లెక్స్కి బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా స్కూల్ బస్సులు కూడా లోపలికి వస్తున్నాయి, తిరుమల స్కూల్ కానీ ఇవన్నీ కూడా దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ మనకు దగ్గరకు వచ్చేస్తాయి అన్నీ కూడా. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్రెండ్స్ హౌస్, ఇది 183 gazals, ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్, ఓన్ కన్స్ట్రక్షన్. దీని కాస్ట్ 68 lakhs. హౌస్ కావాల్సిన వారు లేట్ చేయకుండా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.